వెల్కమ్ బ్యాక్. సిబిఐకి కొత్త బాస్ ఎంపిక అయ్యారు. ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ ఐపీఎస్ ను సిబిఐ చీఫ్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన పార్లమెంటు విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సభ్యులుగా ఉన్న ఈ కమిటీని ఇతన్ని నియమించింది. సుబోధ్ కుమార్ 1985 ఐపీఎస్ బ్యాచ్ కి చెందినవాడు. కాగా డైరెక్టర్ గా ఉన్న ఆర్కే శుక్లా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో సిబిఐ అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సింహ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పదవికి ఎంపికైన వారు రెండేళ్ల పాటు సిబిఐ డైరెక్టర్ గా కొనసాగనున్నారు. నాలుగు నెలల ముందుగానే కమిటీ సమావేశమై సిబిఐ కొత్త డైరెక్టర్ ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. జైస్వాల్ మహారాష్ట్ర కేడర్, 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంతకుముందు ముంబై పోలీస్ కమిషనర్, మహారాష్ట్ర డీజీపీ పదవులను నిర్వహించారు. అతను కేంద్ర పదవులను నిర్వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్లలో సుదీర్ఘకాలం పనిచేశారు.